Good morning to everybody. We already discussed about trigonometric ratios. By using trigonometric ratios, how can we solve the problems by using trigonometric ratios? Let us see. Manam entaku mundu class lo trigonometric ratios ane topic gurinchi maatladukonam. Aa trigonometric ratios ane topic nunchi questions anevi ye vidhanga vastayi, వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని గురించి ఈరోజు నేర్చుకుందాం. ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో ఫస్ట్ మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఇఫ్ ట్యాన్ ఏ ఈక్వల్ టు 3/4 దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ tan A equal to 3/4, then find the other trigonometric ratios of angle A. అని అన్నాడు. ముందు వాడు ఏమిచ్చాడు జాగ్రత్తగా రాయండి. ఏమిచ్చాడు? tan A equal to 3/4 ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంతకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక ఇస్తే, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ మధ్య ఉన్నటువంటి రేషియోనే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని అంటామని చెప్పుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఎక్యూట్ యాంగిల్స్, అవునా? అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ తీసుకోండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నారు, దీన్ని ఏ అనండి, దీన్ని బి అనండి, దీన్ని సి అనండి. ఇక్కడ రైట్ యాంగిల్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్ యాంగిల్కి ఎగ్జాక్ట్గా ఆపోజ్ ఉన్నదంటే ఏమని చెప్పుకున్నాం? హైపోటెనియస్, అవునా? ఇక్కడ చూడండి, ట్యాన్ ఏ అంటే ఏ అనేది ఇక్కడ యాంగిల్, ట్యాన్ అనేది ట్రిగనోమెట్రిక్ రేషియో. వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫైండ్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడు. అంటే యాంగిల్ ఏ దృష్ట్యా వాడు మాట్లాడుతున్నాడు. సో మనం ఇక్కడ యాంగిల్ ఏని కన్సిడర్ చేసుకోండి, సమ్ ఎక్యూట్ యాంగిల్ తీటా అనుకోండి. యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమవుద్ది? ఆపోజిట్ సైడ్, అవునా? రిమైనింగ్ ఏమవుద్ది? ఇది ఎడ్జాసెంట్ సైడ్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ట్యాన్ ఏ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చాడు. ట్యాన్ ఏని మనం ఎలా రాయొచ్చు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ నుంచి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఎడ్జాసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని రాయొచ్చా? ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జాసెంట్ సైడే కదండి. ఈక్వల్స్ టు 3/4, అవునా? అంటే ఆపోజిట్ సైడ్ మనకి ఎంత ఇచ్చినట్టు? 3 ఇచ్చినట్టు. అంటే ఆపోజిట్ సైడ్ ఇదేగా, ఎడ్జాసెంట్ సైడ్ ఎంత ఇచ్చినట్టు? 4. అంటే ఇదేగా ఎడ్జాసెంట్ సైడ్, అవునా కాదమ్మా? కానీ ఇది తప్పు. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఎడ్జాసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 3/4 అంటే, ఇది ఆపోజిట్ సైడ్ అని ఇది ఎడ్జాసెంట్ సైడ్ అని అర్థం కాదు. ఆపోజిట్ సైడ్కి ఎడ్జాసెంట్ సైడ్కి మధ్యలో ఉన్నటువంటి రేషియో 3/4, అంతేగాని ఆపోజిట్ సైడ్ ఏ 3 అని ఎడ్జాసెంట్ సైడ్ 4 అని మాత్రం అర్థం కాదు. అర్థమవుతుందా లేదా? ఇక్కడ సో 3 అనేది 3కి 4కి ఆపోజిట్ సైడ్కి ఎడ్జాసెంట్ సైడ్కి మధ్య రేషియో అనేది ఇచ్చాడు. నీకు ఆపోజిట్ సైడ్ కావాలంటే ఇక్కడ సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఏదో ఒకటి తీసుకోండి, 4కేవో లేదని 3కో సమ్ ఏదో. కే ప్లస్లో 1 కానీ 2 కానీ 3 కానీ ఎంత కొంత సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ దీని ఆపోజిట్ సైడ్ అవుద్ది. ఇక్కడ దీని కే ప్లస్లో 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఇది ఎడ్జాసెంట్ సైడ్ అవుద్ది. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏం అప్లై చేయొచ్చు? పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. పైథాగరస్ థీరం ఏం చెప్పొద్ది? హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటేనియస్ మనకు తెలియదుగా, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హైపోటేనియస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, ఈ సైడ్ అంతమ్మా 3K హోల్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ అంతమ్మా 4K హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుద్ది? హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9K² ప్లస్ 16K². ఇప్పుడేమవుద్ది? ఇటువైపు రాస్తాను చూడండి, హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9² ప్లస్ 16K² అంతమ్మా 25K²
ఇప్పుడు హైపోటెనియస్ స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? √25k² √25 అంటే 5, రూట్ కే స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోయి కే మిగిలింది, అంటే హైపోటెనియస్ మనకి ఎంత వచ్చింది? 5k వచ్చింది. మనకు ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెనియస్ ఉంది. రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? ఆల్రెడీ మనకి టాన్ ఏ ఇచ్చేస్తున్నాడు, సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 3k, హైపోటెనియస్ 5k, అంటే కేకి క్యాన్సిల్ ఎంతమ్మా? 3/5. కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయండి. కాస్ ఏ ఏమవుద్ది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 4k బై హైపోటెనియస్ ఎంతమ్మా? 5k. కేకి క్యాన్సల్, 4/5 మిగిలింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టాన్ ఏ వాడు ఇచ్చేసాడు ఆల్రెడీ. సో నెక్స్ట్ కొసీకెంట్ ఫైండ్ అవుట్ చేయండి. కొసీకెంట్ ఏ దృష్ట్యా ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే చూడండి, ఫైండ్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ అని వాడు మెన్షన్ చేశాడు. అందువలన మనం ప్రతి దానికి ఏ అనే యాంగిల్ని మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాము. కుసీకెంట్ ఏమవుద్ది? సైన్ యొక్క రెసిప్రోక్లే కుసీకెంట్గా. సో సైన్ రివర్స్ చేసి రాస్తే కుసీకెంట్ అయిపోద్ది. సైన్ ఎంత? 3/5 ఉంది. సో దీన్ని కుసీకెంట్కి ఏమవుద్ది? 5/3 అవుద్ది. ఫాలో అవుతున్నారా లేదా? సైన్ యొక్క రెసిప్రోక్లే కుసీకెంట్. ఇక్కడ సీకెంట్ రాయండి. సీకెంట్ ఏ ఇస్ ఈక్వల్ టు సీకెంట్ ఏ అంటే ఏం చెప్పుకున్నా? ట్రిగనోమెట్రిక్ రేషియోలో కాస్ యొక్క రెసిప్రోకలే సీకెంట్. కాస్ ఎంత ఉంది? 4/5. దాని యొక్క రెసిప్రోకల్ రాయండి ఎంత? 5/4 అవుద్ది. ఇప్పుడు కాట్ ఏ రాయండి. కాట్ అంటే ఏంటి? టాన్ యొక్క రెసిప్రోకల్. టాన్ అంత ఇచ్చిన మనకి 3/4, దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుద్ది? 4/3. ఇదిగోండి మొత్తం ఈ 5 ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఇది ఒక ట్రిగనోమెట్రిక్ రేషియో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ. దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ.